హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు స్క్వేర్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా మనం బిగించాలనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రాక్టికల్గా కూడా మీకు కొంచెం కొంచెం వీడియోని అయితే చూపిస్తాను. ఓకేనా? మీకు ఇది స్క్వేర్ ప్రొఫైల్. ఇది మీకు ప్రొఫైల్ అనేది ఏ విధంగా ఉంటుంది, పూర్తిగా ఆన్ అయిన తర్వాత ప్రొఫైల్ విషయానికి వస్తే మీకు ఫ్యాను, ఫ్యాన్ చుట్టూ స్క్వేర్ కింద ప్రొఫైల్ అయితే వస్తుంది. ఇవి ప్రొఫైల్లో మనం కార్నర్ అయితే ఏ విధంగా కలుపుకోవాలి, కనెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు సీలింగ్లో ఎటువంటి ప్రొఫైల్ గ్రూవ్ అనేది ఇవ్వలేదు సీలింగ్ వాళ్ళు. మొత్తం పిఓపి సీలింగ్ అంతా అయిపోయిన తర్వాత కటింగ్ మిషన్తో కట్ చేసుకుని స్క్వేర్ ప్రొఫైల్ వేయడం అయితే జరిగింది. ఈ విధంగా ప్లెయిన్గా ఉండేది సీలింగ్ అనేది. నేను దీనికి స్క్వేర్ ప్రొఫైల్ అయితే వేశాను. నేను మీకు ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది ఏ విధంగా వేసానో చెప్తాను చూడండి. ఫ్యాన్ చుట్టూ స్క్వేర్ ప్రొఫైల్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియోలో చూసుకోవచ్చు, మీకు సీలింగ్ లైట్స్ అయితే కనిపిస్తున్నాయి సీలింగ్లో. అలాగే మీకు ఫ్యాన్ చుట్టూ ప్లెయిన్గా అయితే ఉంది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నట్టు. ఇది మీకు హాల్. ఇది ఈ హాల్లో నేను స్క్వేర్ ప్రొఫైల్ అయితే వేస్తున్నాను, మీరు చూడొచ్చు. మీకు సీలింగ్ ఫ్యాను, టీవీ కబోర్డ్ యూనిట్ అనేది కనిపిస్తుంది చూడండి ఫ్రంట్ మీకు డిజైన్ కింద. తర్వాత నేను స్క్వేర్ కింద మనం వర్క్ చేసుకోవడానికి నేను మార్కింగ్ అయితే చేశాను చూడండి. స్క్వేర్ ప్రొఫైల్ అనేది బ్లూ కలర్ లైనింగ్ తాడుతో అయితే నేను మార్కింగ్ అయితే చేశాను, మీరు చూడొచ్చు. ఇలా మనకి మార్కింగ్ అనేది పూర్తయిన తర్వాత మీకు మన ఛానల్లో ప్రొఫైల్ కట్ చేయడానికి మిషన్ అనేది చెప్పాను. ఆ మిషన్తో దట్టి నేను కటింగ్ అయితే చేసేసాను. కటింగ్ చేయడం అయితే నేను చూపించలేదు, ఎందుకంటే మీకు వీడియో అయితే లెంతీ అవుతుంది. ప్రీవియస్ వీడియోస్లో మనం ఆ మిషన్ అనేది యూజ్ చేసి ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి ఆ వీడియోస్ అయితే చూడండి. ఓకేనా? ఇది మీకు స్క్వేర్ కింద కట్ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది సీలింగ్ అనేది. తర్వాత నేను సీలింగ్ అనేది కట్ చేయడం పూర్తయిన తర్వాత నేను ఈ ప్రొఫైల్కి ఎల్ఈడి స్ట్రిప్కి పాయింట్స్ అనేది మనం రన్ చేయాలి కదా, పవర్ సప్లై, డీసీ పవర్ సప్లై. దానికోసం నేను ఫ్లెక్సిబుల్ వేసుకుని మీకు వైర్స్ అనేది ఈ కార్నర్ నుండి ఆ కార్నర్కి అయితే నేను కనెక్ట్ చేసుకున్నాను, మీరు చూడొచ్చు. తర్వాత మీకు అక్కడ సీలింగ్ లైట్ ఉంది కదా, సీలింగ్ లైట్ నుండి మీకు బయటకు అయితే వచ్చాయి. ఆ సీలింగ్ లైట్లోనే మీకు చోక్స్ అయితే ఉంటాయి, ఎల్ఈడి డ్రైవర్స్. ఇన్పుట్ అవుట్పుట్ వైర్స్ అనేవి ఇవే, మీరు చూడొచ్చు. తర్వాత నేను ఇప్పుడు కార్నర్స్ కలపడానికి నేను ఇక్కడ ఒక చెక్కను అయితే యూజ్ చేస్తున్నాను చూడండి. మీకు లోకల్లో కార్పెంటర్ అనేది ఎవరైనా ఉన్నారనుకోండి, 45 యాంగిల్లో మాకు ఎల్ షేప్ కార్నర్ రావాలంటే వాళ్ళు మీకు సెట్ చేసి ఇస్తారు. నేను రీసెంట్గా ఇక్కడే చేయించాను లోకల్లో. ఇలా ఈ విధంగా అయితే కార్నర్ అయితే వస్తుంది ఆపోజిట్ ఆపోజిట్లో. తర్వాత మనం ఇక్కడ ప్రొఫైల్ అనేది పెట్టుకుని ఎక్సా ఫ్రేమ్తో కట్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రొఫైల్ అనేది జరిగిపోకుండా రెండు స్క్రూస్ అయితే బిగించుకోవాలి ఆ చెక్కకి, లేకపోతే మీకు ప్రొఫైల్ అయితే జరిగిపోయి మీకు 45 యాంగిల్ అనేది కరెక్ట్గా రాదు, క్రాస్ అయితే వస్తుంది. అదొకటి మీరు మైండ్లో పెట్టుకోండి. తర్వాత మీకు నేను కట్ చేస్తున్నప్పుడు ఈ విధంగా మీకు ఎక్సా ఫ్రేమ్ అనేది మీకు క్రాస్ 45 యాంగిల్లో అయితే కట్ అవుతుంది. కటింగ్ మీకు పూర్తి అయిపోయిన తర్వాత మీకు ఈ విధంగా చిన్న అల్యూమినియం పీస్ అనేది సెపరేట్ అవుతుంది ఇలా మీకు 45 యాంగిల్లో, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఏమన్నా చిన్నది కార్నర్ అనేది సరిగ్గా రాలేదనుకోండి, మీకు ఫైల్ ఉంటుంది కదా, ఫైల్తో మీరు ఫైల్ చేసుకోవాలి. ఐరన్ ఫైల్ ఉంటుంది, ఐరన్ ఫైల్తో మీరు ఫైల్ చేసుకుంటే కార్నర్ అనేది కొంచెం బాగుంటుంది. ఇప్పుడు నేను మీకు రైట్ సైడ్ కార్నర్ అయితే నేను మీకు ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తున్నాను. ఇప్పుడు దాకా మీకు లెఫ్ట్ సైడ్ అయితే చెప్పాను కదా, ఇప్పుడు నేను మీకు రైట్ సైడ్ అయితే కార్నర్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. ఇలా మనకి ఈ విధంగా అయితే యాక్సా ఫ్రేమ్తో అయితే కట్ చేసుకోవాలి. ప్రొఫైల్ అనేది కదిలిపోకుండా స్క్రూస్తో అయితే బిగించుకోవాలి చెక్కకి, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా మనం కట్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఫైనల్గా కట్ చేసిన తర్వాత ఇలా మీకు 45 యాంగిల్లో చిన్న పీస్ అనేది సెపరేట్ అవుతుంది. ఆ చిన్న పీస్ అనేది సెపరేట్ అయిపోయిన తర్వాత మీకు ప్రొఫైల్ అనేది 45 యాంగిల్లో అయితే కటింగ్ అయితే జరుగుతుంది. ఇలా మీకు ఈ విధంగా అయితే జరుగుతుంది కటింగ్ అనేది. తర్వాత మనకి ఈ రెండు ప్రొఫైల్స్ మనం 45 యాంగిల్లో కట్ చేసిన తర్వాత ఒకసారి టైల్స్ మీద లేకపోతే ఏమైనా ఫ్లోర్ మీద పెట్టుకుని చూసుకోవాలి కార్నర్ అనేది ఏ విధంగా కనెక్ట్ అవుతుంది, సరిగ్గా కనెక్ట్ అవుతుందో లేదో చూసుకోవాలి. కార్నర్ అనేది సరిగ్గా కలవట్లేదు అనుకోండి, సేమ్ ఇక్కడ మనకి బాగా ఫ్లోర్ మీద కార్నర్ అనేది బాగా కలిసింది అనుకోండి, మీకు సీలింగ్లో కూడా మీకు చాలా బాగా అయితే కార్నర్ అయితే కలుస్తుంది, అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు కార్నర్ అనేది కలిసిన తర్వాత నేను పైన సీలింగ్లో అయితే నేను ప్రొఫైల్ అయితే బిగించాను చూడండి. మీకు చుట్టూ పిఓపి సీలింగ్ గ్యాప్స్ అయితే కనిపిస్తున్నాయి చూసారు కదా, అది మీకు పెయింటర్ అయితే మొక్కుతో అయితే కవర్ చేసి మళ్ళీ పెయింట్ అయితే వేస్తారు, పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు అనుకోండి. ఓకేనా? ఇలా మనకి కార్నర్ అయితే ప్రాపర్గా కలపాలి. చాలా చోట్ల ఈ కార్నర్ కలవకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయితే వస్తూ ఉంటుంది. తర్వాత వైర్స్ అనేవి మీకు రెండు సెట్లు వచ్చాయి చూడండి, మీకు గ్రీను బ్లాక్ ఒక సెట్టు, గ్రీను బ్లాక్ ఒక సెట్ అయితే వచ్చింది. ఒక పక్క ఒక సెట్టు, ఒక పక్క ఒక సెట్ అయితే నేను కనెక్షన్ అయితే ఇస్తాను.
మీకు నేను ఇక్కడ ప్రొఫైల్ అనేది ఎల్ఈడి స్ట్రిప్ అనేది 1 ఇంచ్లో నేను డబుల్ ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే వేస్తున్నాను, లైటింగ్ ఎక్కువ రావాలన్నారు అందువల్ల. తర్వాత నేను స్క్రూస్ అయితే బిగించాను కదా ప్రొఫైల్కి అల్యూమినియం దానికి, ఆ స్క్రూస్కి మనం బిగించుకున్న తర్వాత మీకు చిన్న చిన్న అల్యూమినియం లీడ్స్ కింద అయితే బయటకు వస్తుంది. అలా బయటికి వస్తే మీకు ప్రొఫైల్ అనేది షార్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అప్పుడు మనం ఇలా టేప్ వేసుకుని టేప్తో కవర్ చేసుకోవాలి ఆ హోల్స్ని ఆ స్క్రూస్ని. ఓకేనా, ఇలా కవర్ చేసుకున్న తర్వాత మన స్ట్రిప్ అనేది స్టిక్ చేయాలి వాటిపైన, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత నేను మీకు ఇక్కడ కనెక్షన్ అయితే ఇచ్చాను చూడండి, మీకు ఎల్ఈడి స్ట్రిప్కి ప్లస్ మైనస్ అయితే ఉంటుంది. నేను మైనస్ కిందనైతే బ్లాక్ని అయితే యూజ్ చేశాను, ప్లస్ కిందనైతే గ్రీన్ అయితే యూజ్ చేశాను. మీరు చూడొచ్చు ఒక కంట్రోల్కి 2 ఎల్ఈడి స్ట్రిప్స్ని అయితే నేను కనెక్ట్ చేశాను. మీకు మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి, వీడియో అనేది మీకు ప్లస్ మైనస్ 2 స్ట్రిప్లు ఉన్నాయి కదా, 2 స్ట్రిప్లకి బ్లాక్లు తీసుకెళ్ళి బ్లాక్ వైర్కి అయితే కనెక్ట్ చేశాను, అది నెగిటివ్. అలాగే రెడ్ వైర్స్ని తీసుకెళ్ళి గ్రీన్ వైర్కి అయితే కనెక్ట్ చేశాను, అదేమో మీకు పాజిటివ్. మీకు డ్రైవర్లు అయితే ఆ విధంగా అయితే కనెక్షన్ అయితే ఇవ్వాలి. తర్వాత మీకు స్ట్రిప్ అనేది నేను కనెక్షన్ అయితే ఇచ్చిన తర్వాత జాయింట్ అనేది కలిపిన తర్వాత స్ట్రిప్ అనేది స్టిక్ చేసాను చూడండి ప్రొఫైల్లో. ఈ విధంగా మనం స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసేటప్పుడు ప్రొఫైల్ అనేది ఒక 1 ఇంచ్ అనేది సీలింగ్లోకి అయితే పెట్టుకోవాలి, లేకపోతే కార్నర్లో లైటింగ్ అయితే రాదు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా మీకు 2 సైడ్స్ నేను స్ట్రిప్ అనేది అంటించిన తర్వాత సీలింగ్లోకి అయితే మీకు ఒక 1 ఇంచ్ అయితే నేను ఎల్ఈడి స్ట్రిప్ని అయితే లోపలికి అయితే పెట్టాను. పెడితే మీకు కార్నర్లో లైటింగ్ అనేది మీకు బాగా వస్తుంది ఈవెన్గా, అంటే డార్క్ స్పాట్ అది రాకుండా అయితే ఉంటుంది. ఓకేనా, ఫైనల్గా స్ట్రిప్ అనేది మీకు స్క్వేర్గా అయితే అంటించడం అయితే పూర్తయింది, మీరు చూడొచ్చు. ఇక్కడ మీకు డ్రైవర్ యొక్క కనెక్షన్ అయితే నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. మీకు ఇక్కడ 2 డ్రైవర్స్ అయితే యూజ్ చేస్తున్నాను, ఒక ఎల్ షేప్కి ఒక డ్రైవరు, ఇంకో ఎల్ షేప్కి ఇంకో డ్రైవరు. ఇది మీకు 10 ఆంపియర్స్ ఉన్నటువంటి డ్రైవర్. ఇది మీకు కింద ఫేజ్ న్యూట్రల్ అయితే 2 డ్రైవర్లకి కామన్ చేశాను, ఒకటే స్విచ్కి మీకు ప్రొఫైల్ అంతా వెలుగుతుంది. అలాగే మీకు పైన ప్లస్లు మైనస్లు ఉన్నాయి చూసారు కదా, ఒక ఎల్ షేప్కి 2 సర్క్యూట్లు వస్తాయి, ఒక ఎల్ షేప్కి 2 సర్క్యూట్లు అయితే వస్తాయి. ఈ విధంగా మనకి ప్లస్లు ప్లస్ మైనస్ మైనస్ అయితే మనం కనెక్ట్ చేసుకోవాలి. ఇది మీకు కంపెనీ వచ్చి ఫుల్ ఎక్స్ చోక్, ఇది ఫుల్ ఎక్స్ 10 ఆంపియర్స్ చోక్స్ ఇది. అలాగే నేను స్ట్రిప్ కూడా ఫుల్ ఎక్స్ కంపెనీదే యూజ్ చేశాను. ఓకేనా, మీకు ప్రీవియస్గా మన ఛానల్లో ప్రొఫైల్ వీడియోస్ చేశాను, అందులో కూడా మీకు ఫుల్ ఎక్స్ కంపెనీయే నేను యూజ్ చేశాను. ఒకసారి ఆ వీడియోస్ చూడండి. మన ఛానల్లో చాలా వరకు ప్రొఫైల్ వీడియోసే ఉంటాయి, ఎక్కువగా నేను ప్రొఫైల్ వర్క్ అయితే చేస్తూ ఉంటాను. ఇలా మీకు ఫైనల్గా కనెక్షన్ అనేది ఇచ్చిన తర్వాత ప్రొఫైల్ అనేది ఈ విధంగా వెలుగుతుంది, మీకు స్క్వేర్ ప్రొఫైల్. ఫోన్లో అంత బాగా క్యాప్చర్ అవ్వకపోవచ్చు కానీ మనం అక్కడ ఉండి చూసామనుకుంటే లైటింగ్ అయితే చాలా బాగుంది. ఇది మీకు ప్రొఫైల్ విషయానికి వస్తే ఇది ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో స్క్వేర్ ప్రొఫైల్ అనేది ఏ విధంగా వేసుకోవాలి అనేది మీకు ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను. ప్రాక్టికల్గా కూడా మీకు ఏ విధంగా చేసుకోవాలో కూడా చెప్పాను కదా మీకు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబర్ని ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.